नमस्ते याक न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस తక్షణమే మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నియంత్రించాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చెత్త వినియోగ ఛార్జీల వసూళ్లపై పెళ్ళుబుగుతున్న వ్యతిరేకత బలవంతపు వసూళ్లు మానాలని సిపిఎం డిమాండ్ కొనసాగుతున్న ఉక్కు దీక్షలు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయవద్దని కార్మిక నేతల డిమాండ్ శ్రీ వామన పరశురామ అవతారాలలో జగన్నాథ స్వామి దర్శించి తరించిన భక్తజనం ప్రాణాలైన అర్పిస్తాం విశాఖ ఉక్కును కాపాడుకుంటాం శపథం చేసిన ప్లాంట్ కార్మిక సంఘ నేతలు ఇక వార్తల వివరాలు చూద్దాం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది పిసీసీ పిలుపు మేరకు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపింది తక్షణమే ధరల నియంత్రణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించి కరోనా విపత్కర పరిస్థితుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలను మోడీ సర్కార్ ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహించింది ఎల్లమ్మతోట నగరం కాంగ్రెస్ కార్యాలయం నుండి జగదాంబ జంక్షన్ మీదుగా మోడీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు శంకు వెంకటేశ్వరరావు మాట్లాడారు కరోనా మొదటి రెండు దశలలో ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలపై భారాలు మోపడం భావ్యం కాదన్నారు అంతర్జాతీయంగా రేట్లు తగ్గినా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఎక్సైజ్ డ్యూటీ విపరీతంగా పెంచడం మూలంగా ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలుగా కోవిడ్ 19 పాండమిక్ సిచ్యువేషన్ లో ప్రపంచం మొత్తం విలవిల్లాడుతుంటే ఒక్క భారతదేశంలో మాత్రం ఏ ఒక్క సాయం చేయకపోగా ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక ప్రతి ఒక్కళ్ళు భారతీయుడు అష్ట కష్టాలు పడి ప్రతి కుటుంబంలోనూ ఒకళ్ళని నష్టపోయి ఉంటే అన్ని రాష్ట్రాలు అందరినీ విస్మరించి కనీసం వాక్సినేషన్ కూడా సరిగ్గా చేయలేక మనందరికీ 130 కోట్ల భారతీయులకు వాక్సిన్ చేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ మోడీ గారు దయ వల్ల అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్ల సాయం చేయకపోగా చెత్త పనులేసి జగన్మోహన్ రెడ్డి గారు జీఎస్టీ పనులేసి మోడీ గారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిరంతరం ప్రతిరోజు చాపకింద నీరులాగా 10 పైసలు 15 పైసలు 20 పైసలు పెంచుకుంటా పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్నారు ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ప్రతిదీ గమనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బ్యారెల్ $140 ఉన్నప్పుడు కాంగ్రెస్ 70 రూపాయలు దాటకండా పెట్రోలియం కంపెనీల ఉత్పత్తుల అందరికీ కూడా సబ్సిడీ రూపంలో బాండ్స్ రూపంలో ఇచ్చి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది చెత్త వినియోగ ఛార్జీల బలవంతపు వసూళ్లకు జీవీఎంసీ సమాయత్తమైంది సంబంధిత చర్యలను వేగవంతం చేసింది ఛార్జీల వసూళ్లకు సంబంధించి ప్రజలకు సమాచారాన్ని ఇవ్వాలని వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది దీనిపై సిపిఎం అనుబంధ సిఐటియు వార్వా నివాస్ వంటి ప్రజా సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ప్రజా భాగస్వామ్యంతో ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నాయి ఆస్తి పన్నుతో పాటు చెత్తపై యూజర్ ఛార్జీలను వసూలు చేయాలన్న ప్రభుత్వ చర్యలపై గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది అయినా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వం వీటినేమీ పట్టించుకోవడం లేదు పైగా వీటి వసూళ్లకు జీవీఎంసీ ద్వారా తొందరపడుతోంది ముఖ్యంగా చెత్త వినియోగ ఛార్జీల వసూళ్లకు సంబంధించి ప్రజలకు సమాచారం ఇవ్వాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది వాణిజ్య వ్యాపార సముదాయాలు కళ్యాణ మండపాలు హోటళ్లు లాడ్జీలు నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి చెత్తపై యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు మురికివాడల్లో నెలవారీ వసూలు చేసే రుసుములో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం విశాఖ నగర పాలక సంస్థలు వైసీపీ పాలన దౌర్జన్యపూరితంగా సాగుతూ ఉన్నది చెత్త మీద నెలకు 150 రూపాయలు ప్రతి కుటుంబం మీద వేసి బలవంతంగా వసూళ్ళకి ఈరోజు
పూనుకుంటూ ఉన్నది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకవైపు కరోనా తోటి ప్రజలు అనేక వేల మంది చనిపోతే విశాఖ నగరంలో లక్షల మంది కరోనా వైరస్ గురైతే జీవితాలు అస్తవ్యస్తమైపోతూ ఉంటే నెలకు 150 రూపాయలు చెత్త మీద పన్ను వసూలు చేయాలని బలవంతంగా కౌన్సిల్లో తీర్మానం చేసి అమలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ చెత్త మీద పన్ను నెలకు 120 రూపాయలు చెల్లించకపోతే వాళ్ళ రేషన్ కార్డు కత్తిరించేస్తారంట, వాళ్ళకి వచ్చినటువంటి బియ్యం ఇవ్వరంట, వాళ్ళ ఇంట్లో పెన్షన్ దారులు కానీ లేకపోతే వితంతువులు కానీ ఎవరైనా పెన్షన్ పొందుతుంటే పెన్షన్ రద్దు చేస్తారంట, బాలవ అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తారంట. ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా అన్నిటిని రద్దు చేస్తామని ప్రతి ఇంటింటికి తిరిగి ఈరోజు వార్డు వాలంటీర్ల చేత బెదిరిస్తూ ఉన్నారు, భయపెడుతూ ఉన్నారు. బలవంతంగా చెత్త మీద పన్ను వసూలు చేయడానికి ఈరోజు ప్రభుత్వం ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి చర్యలు పాల్పడుతూ ఉన్నది. సిపిఎం పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎన్నికల్లో వాళ్ళు చెప్పు ఉండాల్సింది, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము చెత్త మీద 120 రూపాయలు వసూలు చేస్తాము, ఆస్తి పన్ను ఆస్తి విలువ ఆధారంగా మేము అమలు చేస్తామని ఆ రోజు ఎన్నికల్లో ధైర్యంగా చెప్పు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు పార్టీ ఆ రోజే మేము అలాంటి వసూలు చేయము, మీ అందరికీ ప్రజా పరిపాలన చేస్తాము, విశాఖ నగరాన్ని స్మార్ట్ సిటీగా మార్చుతానని చెప్పి ఓట్లు లేపించుకొని ఏరు దాటక ముందేమో ఓడమల్లన్నని ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్నట్లు ఈరోజు వైసీపీ ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. చెత్త మీద ఈరోజు ఇంటి పన్ను కన్నా ఎక్కువ పేదవాడికి 1440 రూపాయలు నెలకు సంవత్సరానికి కట్టాలి, నెలకు 120 రూపాయలు కట్టాలి, 7వ తారీఖు లేకపోతే దానికి 15 రూపాయలు పెనాల్టీ వేస్తారంట, చెత్త తీసుకెళ్లరంట. ఏ ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి ఈ దౌర్జన్యం? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 107వ రోజుకు చేరాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి సంఘీభావం తెలిపారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సిఐటియు అనుబంధ జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 107వ రోజు కొనసాగాయి. శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం వెంకటరెడ్డి మాట్లాడారు. 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన ఈ కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నిస్తే మాత్రం మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నైన ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఈరోజు 107 రోజులైంది విశాఖ ఉక్కుని పరిరక్షించుకుంటామని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో ఈ దేశాలనేవి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఈరోజు దేశంలో పాల్గొనడం జరుగుతుంది. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంతవరకు ఓపిక పట్టి ఈ యొక్క ప్రైవేటీకరణ విధానాలు వెన్నాడాలని దేశద్రోహాన్ని పాల్పడుతున్నటువంటి మోడీ ఆ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెన్నాడకపోతే మాత్రం రాజీనామా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారులు ఉంటే నైతిక హక్కు లేదని చెప్పేసి అని చెప్తూ వచ్చాం. కానీ వీటన్నింటిని కూడా పెడతాను పెట్టి ఈ యొక్క లాభాల్లో ఉన్నా సరే ఈ విశాఖ ఉక్కుని అమ్మేయడానికి అని చెప్పేసి అని తెగేసి చెప్తున్నటువంటి ఈ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి ప్రత్యక్ష కార్యాచరణ దిగాలని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము. అందువల్ల ఏంటంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ బీజేపీకి రాజీనామా చేయాలి, లేని పక్షంలో మోడీని దగ్గరికి వెళ్ళి ప్రైవేటీకరణ విధానాలని మేము ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి అని ఆ రకంగా ఒప్పైనా ఒప్పించాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ ఎంపీలు కానీ అట్లాగే టీడీపీ ఎంపీలు కానీ మీరందరూ కూడా నైతిక విలువలు కానీ మీరు పాటించేటట్టయితే చతుర్శుద్ధి ఉండేటట్టేలా మీరందరూ రాజీనామా చేయాలి. 32 మంది త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించి ఆ రకంగా అనేక వేల మంది రైతులు ఉచితంగా ఆ యొక్క తమ పిల్ల బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని చెప్పని విశాఖ నగరం అభివృద్ధి అవుతుందని చెప్పని ఆ భూములన్నీ కూడా ఇస్తే ఆ ల్యాండ్ పోలింగ్కి దీనివల్ల ఇవ్వడం ఇచ్చారు అట్లాంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేవి లేవు. కాబట్టి మీకు ఏమైనా చతుర్శుద్ధి ఉండేలా ఉంటే మీరు ప్రజల తరఫున స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకోవడం కోసం రాజీనామా చేయాలని, ఒకవేళ మీరు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మీకు పోటీ అన్నది ఎవరు పెట్టకుండా
వైసీపీ నాయకులు అలాగే టీడీపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోటీ అన్నది ఎవరు కూడా పెట్టకుండా మేము చూస్తాం. మళ్ళీ మీరే ఎంపీలు అవుతారు కాబట్టి మీరందరూ కూడా రాజీనామా చేయాలి. టౌన్ కొత్త రోడ్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ రథోత్సవాలలో భాగంగా స్వామివారి దశావతారాల అలంకరణలు కొనసాగుతున్నాయి. స్వామివారు రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ వామన పరశురామ అవతారాలలో శ్రీ జగన్నాథ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి అర్చక స్వాములు భక్తులకు స్వామివారి అవతారాల సందర్శనకు అవకాశం కల్పిస్తున్నారు. అయినప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు మాట్లాడుతూ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి శ్రీ వామన పరశురామ అవతారాల విశిష్టతను వివరించారు. జగన్నాథ స్వామివారి యొక్క రథోత్సవంలో భాగంగా ఆరవ రోజు స్వామివారు వామనావతారము పరశురామ అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ వామనావతారంలో త్రివిక్రమ అవతార రూపుడైనటువంటి వామనమూర్తి బలిచక్రవర్తికి వచ్చి మూడు అడుగుల నేల అడిగినప్పుడు ఒక అడుగు అధః పాతాళలోకానికి ఒక అడుగు ఊర్ధ్వలోకానికి ప్రవేశించి మొత్తం అంతా కూడా ఆక్రమింపచేసినప్పుడు మూడో అడుగు ఎక్కడ వేయాలనుకున్నప్పుడు తన శిరస్సును ధరించమని చెప్పి చెప్పినటువంటి బలిచక్రవర్తి దాన చక్రవర్తిగా పేరు పొందాడు. అటువంటి దాన బలిచక్రవర్తి అసుర దీనిలో జన్మించడమే కాకుండా వారి ప్రవర్తనలు కూడా ఆ విధంగా ఉండడంతో వారి యొక్క మదాన్ని మదించడగే బలిచక్రవర్తి మదాన్ని అందించినటువంటి అవతారము వామనావతారంగా చెప్పబడుతుంది. అలాగే పరశురామ అవతారములో మంచి ప్రవర్తన కలిగి రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి రాజుల కాలంలో కొన్ని కొన్ని సంఘటనలు ప్రజలపై ఇబ్బంది కలిగిస్తూ ఉన్నటువంటి రాజ్యులైనటువంటి వారిపై 21 మార్లు దండెత్తి ధర్మరక్షణ గావించినటువంటి అవతారము పరశురామ అవతారంగా చెప్పబడింది. ఇటువంటి వామన పరశురామ అవతారములో స్వామివారు దర్శిస్తున్నారు. వామనమూర్తి ఊర్ధ్వలోకాలకు ప్రవేశించినప్పుడు సాక్షాత్తు బ్రహ్మచే ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ పాదాన్ని తరించిందని చెప్పి చెప్పబడినటువంటి పాదము. అటువంటి వామనమూర్తి యొక్క పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో భక్తితో ఆర్తితో ఆ స్వామి పాదాన్ని ఆశ్రయించిన వాడికి శరణు పొందుతాడని చెప్పి చెప్పబడుతుంది. సర్వత్రా రక్షిస్తాడని చెప్పి చెప్పబడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు చేపట్టిన దీక్ష 156వ రోజుకు చేరింది. ఇప్పటికే అనేక రూపాల్లో ఆందోళనలు చేపడుతున్న కార్మికులు ప్లాంటులోని వివిధ విభాగాల వారీగా ర్యాలీలు నిర్వహించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్, ఆదినారాయణలు మాట్లాడారు. 156 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్నా కేంద్రానికి కనీసం చలనం లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. నాయకులు మన ఉద్యమంలోకి వస్తా ఉన్నారు. ఈ 6 పార్టీలతో పాటు బీజేపీ కూడా రేపు దండంలో పాల్గొంటారంటే స్వాగతిస్తాం తప్ప వద్దని మనం చెప్పాం. అదేవిధంగా 20,000 ఎకరాల భూ బ్యాంకుల నుండి విశాఖపట్నం వచ్చి 26,000 ఎకరాలు 20 మిలియన్ టన్నులకు ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క భూమిని 20 మిలియన్ టన్నులు కట్టవలసిందే. వారికి వారు చేస్తున్న కార్యక్రమాలకి వారికి అభినందనలు తెలియజేసి ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఇది జాతి సంపదైన బ్రాండ్ని కాపాడుకోవాలని ఒక 5,49,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టిన కర్మాగారానికి ఆ డబ్బు చెల్లించగా మరలా వివిధ రూపాల్లో కేంద్ర ప్రభుత్వానికి 45,000 కోట్ల రూపాయల దగ్గర మనం పన్నులు చెల్లించడం జరిగింది. ఇది ఒక 4,00,000 కోట్లు విలువ చేసేటువంటి కర్మాగారాన్ని ఎవరికో 30,000 కోట్లకు ఇంకోటికి కట్టుబెట్టేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని
ఈరోజు అందువల్ల అన్ని రాజకీయ పార్టీలని అధికార పార్టీ కానీ ప్రతిపక్ష కానివ్వండి కమ్యూనిస్ట్ సంఘాల పార్టీలు కానివ్వండి దేశంలో ఇతర పార్టీలను కూడా కూడగొట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్న భాగంలో పోరాట కమిటీ తన ప్రయత్నాలన్నీ సాగిస్తుంది దీనికి సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదేమైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇది ఒక పునాది ఒక త్యాగాల పునాదుల మీద ఆవిర్భవించిన కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తామన్నా ఏదే మల్టీనేషనల్స్కో పెట్టుబడి వర్గాలకో లేదా మోడీ గారికి కావాల్సినటువంటి కొంది మాదిరి కర్మాగారం కట్టుబెట్టాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఎటువంటి పోరాటానికి వెనుకాడేది లేదు ఈ స్టీల్ ప్లాంట్లోకి ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎయిర్పోర్ట్ నుంచి లేకుండా వారిని వెనక్కి పంపించే కార్యక్రమాలు చేస్తాం అందువల్ల ఈ కంపెనీని అమ్మేస్తామనో ఎవరు కొనేస్తాం అంటే చూస్తూ ఊరుకునేది లేదని గతంలో కూడా అనేకమైన ఉద్యమాలు చేశాం ఈ కంపెనీని కాపాడుకున్నాం భారతదేశంలో ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ ఒక డిజన్వెస్ట్మెంట్ కూడా ఒక శాతం కూడా డిజన్వెస్ట్మెంట్ లేకుండా కాపు ఉన్న సంస్థ ఏదైనా ఉందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ లేకపోయినా లాభాలు ఆర్జిస్తున్న కర్మాగారం ఇటువంటి కర్మాగారాన్ని ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ చూసి ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసుకుందామనో లేకపోతే మొత్తం కంపెనీని అంతా దోచుకుపోవడం పోదామనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తే ఉక్కు కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదు చాలా తీవ్రంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ ఈ రెండు మూడు తేదీలు ఆగస్టు రెండు మూడు తేదీలు జరిగేటువంటి ఈ యొక్క యంత్ర మంత్ర ఢిల్లీ పార్లమెంట్ని దిగ్బంధం చేసే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్తాను ప్రైవేట్ బార్ నుంచి కాపాడుకునే దానికోసం గత 6 మాసాలుగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. దానిలో భాగంగా ఇప్పుడే పాదయాత్ర జరిగింది. ఆగస్టు 2-3 తారీఖుల్లో ఢిల్లీలో వేలాది మంది ఉద్యోగులతో పార్లమెంట్ ముందు ధర్నా దిగబోతా ఉన్నాం. పార్లమెంట్ లోపల రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు ఇటు వైసీపీ తెలుగుదేశం సిపిఎం సిపిఐ పార్టీలు ఇప్పటికే స్పీకర్ పోడియం ముందుకు వచ్చి మేము నిలబడతాం ఆమె కొట్లాడతామని చెప్పేసి వారు హామీ ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతా కూడా రేపు 2-3 తారీఖులో ఢిల్లీలో ప్రతిష్టమం జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఆగస్టు 2-3 తారీఖులో పెద్ద ఎత్తున ధర్నాలు ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష పోరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నాం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ అనేది వారి యొక్క ఆలోచించుకుని వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పేసి మేము ఈ నిర్వాసులందరికీ కూడా ఉపాధి దొరకాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ తీరాలంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 20 మిలియన్ టన్నుల వరకు తీసుకెళ్లే వరకు కూడా మా కార్మికులు ఐక్యంగా పోరాడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తాం. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ ఏపీ జోన్ 1 కమిటీ సమావేశం రామటాకీస్ సమీప అంబేద్కర్ భవన్లో జరిగింది. ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ బైపా అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫౌండేషన్ చైర్మన్ పి వెంకటరామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వీరు నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఫౌండేషన్ జోన్ 1 పరిధి శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి అరకు పార్లమెంటు నియోజకవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ రామకృష్ణలు మాట్లాడారు. ఉన్నత న్యాయస్థానాలలో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ ఎస్టీ న్యాయవాదులను చిన్నచూపు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అరకు ఈ 5 జోన్లకి ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు పార్లమెంట్ కమిటీ వేయడం జరిగింది. ఈ పార్లమెంట్ కమిటీలతో ఈ రోజున 1st జోన్ కేడర్ క్యాంప్ జరుగుతుంది. ఈ కేడర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ న్యాయవాదులందరూ కూడా పనిచేయాలనే సంకల్పంతో ఈ కేడర్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జుడిషియర్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కావడం లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 6800 మంది ఎస్సీ ఎస్టీ న్యాయవాదులు ఉన్నాం. ఈ రోజున ఏ ప్రభుత్వం వచ్చినా జుడిషియర్లో చాలా పోస్టులు ఉన్నాయి. హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ అలాగే జిల్లా కోర్టులో కానీ సబార్డినేట్ కోర్టులో కానీ నామినేట్ పోస్టులు 100లో ఉన్నాయి. అలాగే ప్రభుత్వ పరంగా అన్ని రంగాల్లో కూడా నామినేట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల్లో ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7%, 25% రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్లోనే రాజ్యాంగ సభ జరుగుతున్నప్పుడే ఆయన వివరించడం జరిగింది. భారత రాజ్యాంగం అంటూ ఒకటి ఉంది భారతదేశానికి. ఆ రాజ్యాంగంలో మౌలిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్తో పాటు కొన్ని హక్కులు భారత రాజ్యాంగం ద్వారా షెడ్యూల్డ్ కులాలు తెగలు వెనుకబడిన వర్గాలు మహిళలకి పొందుపరచడం జరిగింది. దానిని అమలు చేయటంలో ఇంతవరకు కూడా ప్రభుత్వాల వైఫల్యం కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముఖ్యంగా జుడిషియరీలో జస్టిసెస్ ఉన్నారు న్యాయమూర్తులు హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ప్రపోర్షనేట్ రిజర్వేషన్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం లేదు. దిస్ ఈజ్ నథింగ్ బట్ వయలేషన్ ఆఫ్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో దీని మీద గట్టిగా ప్రదర్శిస్తున్నా. ఆల్రెడీ మేము ఏఎఫ్ తరఫున కూడా సుప్రీంకోర్టుకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అట్లాగే మన ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మేము
ఎక్కడైతే షెడ్యూల్ కులాలు తెగలు వెనుకబడిన వర్గాలు న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి తక్షణమే జడ్జెస్ 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా ఇటివాళ ఇవ్వడం జరిగింది వాళ్ళతో పాటు వర్గాలకి తక్షణం న్యాయమూర్తుల జస్టిసెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టులో నియామకం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ बाड़ी बिल्डिंग लो जातीय स्थाई गुर्तिंपु पोंदिन क्रीडाकारलु रंगस्थल सिनी नटुलु जोग रामारावुकु पोर्ट उद्योगुलु क्रीडा कलारंग अभिमानुलु कुटुंब सभ्युलु घन निवाळुलु अर्पिंचारु इटीवल मृति चेंदिन जोग रामाराव संस्मरण सभ दंड बजार समीपंलोनी रामालय प्रांगणंलो निर्वहिंचारु एपी बाडी बिल्डर्स असोसिएशन चेयरमैन केएमवीएस नागेश्वरराव रंगस्थल नटुलु जीबी सत्यनारायण राष्ट्र बाडी बिल्डर्स असोसिएशन अध्यक्षुडु सोमु नायडु तदितरुलु जोग रामारावुकु చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం పలువురు సీనియర్ బాడీ బిల్డర్స్ను సత్కరించారు బాడీ బిల్డింగ్లో రాష్ట్ర కీర్తిని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి జోగ రామారావుని నాగేశ్వరరావు కొనియాడారు ఇండియన్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ కి ఒక నేషనల్ లెవెల్ లో దృఢ శక్తిగా ఒక స్ట్రాంగ్ పిల్లర్ గా ఉండేటటువంటి జోగ రామారావు గారు సంస్మరణ సభ ఈ రోజు చేసుకోవడం ఒక పక్క ఎంతో బాధాకరంగా ఉంది ఆ బాధలో కూడా ఒక సంతోషాన్ని కూడా ఆయన మిగల్చగలిగిన గొప్ప మనిషి తండ్రి ఆశయాలకు అనుగుణంగా పట్టుదలకు స్ఫూర్తిగా వాళ్ళ అబ్బాయి కిరణ్ ఈ రోజు యూనివర్సిటీస్ పరంగా గాని రాష్ట్ర పరంగా గాని జాతీయ పరంగా గాని ఎంతో పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ తనయుడు గోల్డ్ మెడల్ సాధించడంలో కాకపోయినా జ్యూరీగా నేషనల్ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకున్నారు ఇదే స్పిరిట్ని తండ్రి ఆత్మ శాంతింపజేసే విధంగా తండ్రి పట్టుదలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఇంకా యంగ్ జనరేషన్ని తయారు చేసి ఎక్కువ ఈ రాష్ట్రానికి బంగారు పతకాలు జాతీయంగా అంతర్జాతీయంగా కొత్త స్టూడెంట్స్ ద్వారా రప్పించి ఆని యొక్క ఆత్మ ఈ ఆంధ్ర రాష్ట్రానికి గౌరవంగా కూడా ఉండేటట్టు చేయాలని మా యొక్క కోరిక ఆయన సాధిస్తారనడంలో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు గాజువాక ఆటో నగర్ బ్లాక్ గోల్డ్ యాజమాన్యం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు నగర కమిటీ ప్రధాన కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు 23 ఏళ్లుగా 120 మంది కార్మికులు బ్లాక్ గోల్డ్ కంపెనీలో పనిచేస్తున్నారని కార్మిక చట్టాలను అమలు చేయకుండా రోజూ కార్మికులతో 12 గంటల పాటు డ్యూటీ చేయించి ఇబ్బందికి గురి చేస్తోందని ఆరోపించారు కరోనా కారణం చూపుతూ యాజమాన్యం మే 3 నుండి కంపెనీని మూసివేసిందని దీనివల్ల కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు బ్లాక్ గోల్డ్ యాజమాన్యం కార్మికులకు ఉపాధి కల్పించాలని లేనిపక్షంలో కార్మికులకు సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు బ్లాక్ గోల్డ్ యాజమాన్యం కరోనా సాగు చూపించి 29 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి 120 మంది కార్మికులు రోడ్డున పడేసి కంపెనీని మే 3వ తేదీ నుంచి అర్ధాంతరంగా మూసివేసింది కంపెనీ నడిచే క్రమంలో ఈ కార్మికులకు కార్మిక చట్టాలు కనీస వేతనాలు ఏమీ అమలు చేయలేదు రోజు 12 గంటలు విట్టి చాకరీ చేసుకునే కార్యక్రమం చేసింది కార్మిక తొలగే శ్రమ వల్ల యాజమాన్యం 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకుంది నగరంలో యార్డ్లు షాప్స్ లాంటి అనేక వ్యాపారాలను విస్తరించుకునే కార్యక్రమం చేసింది ఈ విధంగా కంపెనీ 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదన కారణమైనటువంటి బ్లాక్ గోల్డ్ కార్మికుల్ని ఈ రోజు అర్ధాంతరంగా రోడ్డు పడేయడాన్ని సిఐటియు నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఇప్పటికైనా సరే యాజమాన్యం 3 నెలలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి బ్లాక్ గోల్డ్ కార్మికుల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి ఇవి కూడా మీ కుటుంబాలు లాంటివి మీకు భార్య బిడ్డలు ఉన్నారు మీతో పనిచేస్తున్నటువంటి కార్మికులు కూడా భార్య బిడ్డలు ఉన్నారు కాబట్టి దీన్ని మీరు గమనంలో పెట్టుకొని బ్లాక్ గోల్డ్ కార్మిక సమస్యల్ని రేపు సోమవారం లోపు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో కార్మికులు తక్కువ మంది ఉన్నారు నాకు ఆస్తులు 100 కోట్లు ఉన్నాయి అధికారం తలకు అండమాకు ఉంది అని చెప్పినటువంటి దుర్మార్గం వైఖరితో గారిని ముందుకెళ్లే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా బ్లాక్ గోల్డ్ కార్మిక మద్దతుగా విశాఖపట్నం ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా కార్మికులు కూడా వీరికి అండగా నిలబెట్టి బ్లాక్ గోల్డ్ వ్యాపారాలు ఈ జిల్లాలో కానీ ఇతర జిల్లాలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్ని వ్యాపార చోట్ల కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాం నువ్వు చేస్తున్న దుర్మార్గాన్ని కార్మికులు చేస్తున్న ద్రోహాన్ని
విశాఖపట్నం వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను మొత్తానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇప్పటికే సార్ నువ్వు బుద్ధి తెచ్చుకొని సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్ సర్కార్ తక్షణమే ఎన్నికల హామీకి లోబడి జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలని తెలుగు యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు ఒలిశెట్టి తాతాజీ మాట్లాడారు. ఎన్నికల సమయంలో 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ కేవలం 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతను నిలువున దగా చేసిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు, గతంలో మీరు ప్రభుత్వం ఫామ్ చేసేటప్పుడు, పాదయాత్ర చేసేటప్పుడు ఏ విధమైన హామీలు ఇచ్చారయ్యా? 2,35,000 జాబులు ఉన్నాయి, అవి భర్తీ చేస్తాను, నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు. ఈ రోజు మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఒక జాబ్లెస్ క్యాలెండర్ని తీసుకొచ్చి 13,000 జాబులు ఇస్తానని చెప్పి ఈ రోజు మీరు జాబ్లెస్ క్యాలెండర్ చేస్తే ఈ తెలుగుదేశం పార్టీ నుండి, ఈ తెలుగు యువత నుంచి మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? రేపు రానున్న రోజుల్లో ఇదే యువత నుంచి ఏ విధంగా సమాధానం చెప్పించాలనేది మీ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో మీరు చెప్తున్న ఎన్ని పోస్టులు 2,35,000 పోస్టులు చెప్పారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో 13,000 పోస్టులు చెప్పారు. ఇది మీకు న్యాయబద్ధంగా ఉన్నదా అని అడుగుతున్నా. మరొకటి, ఈ రోజు వరకు అయ్యా డీజీపీ గారు మీరు 6,00,000 పోస్టులు ఇచ్చారన్నారు, ఏ విధంగా లెక్క చెప్పారు మీరు? కరోనా పేషెంట్ల కోసం లెక్క చెప్పారా, లేకపోతే పోలీస్ ఉద్యోగాల కోసం లెక్క చెప్పారా? ఈ రోజు వరకు అయ్యా ఒక విషయం అంటారా, ఈ రోజు వరకు కూడా ఒకటి చెప్తున్నా, మీరు ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే వైసీపీ ప్రభుత్వ కార్యకర్తను అడుగుతున్నా. ఎందుకంటే గతంలో మేము ఇచ్చేటప్పుడు ప్రభుత్వం 34,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ రోజు వరకు కూడా మీ ప్రభుత్వం వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలే? మీలో సోదరికం లేదా? మీలో నిజాయితీ లేదా? మీలో మానవత్వం లేదా? మీరేం మాట ఇచ్చేకొని మీరు ఎలాగొచ్చారు ప్రభుత్వాన్ని? ఈరోజు ఏం చేస్తున్నారు అడుగుతున్నా. రాష్ట్ర తీర భద్రతపై తూర్పు నౌకాదళంలో 5వ అపెక్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా తీర భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కరించాల్సిన సమస్యలపై విస్తృతంగా సమీక్షించారు. తూర్పు నౌకాదళంలో రాష్ట్ర తీర భద్రతపై 5వ అపెక్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తీర భద్రతకు సంబంధించిన భాగస్వామ్య విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర భద్రతకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కరించాల్సిన సమస్యలపై విస్తృతంగా సమీక్షించారు. 2019లో జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, సాధించిన ప్రగతిపైన చర్చించారు. మత్స్యకారుల మరపడవలు గుర్తించటం, అందులో ప్రయాణిస్తున్న వారితో మాట్లాడటం, పడవలకు కలర్ కోడింగ్ అమలు, తీర భద్రత పోలీస్ విభాగంలో విధులు నిర్వర్తించే వారికి శిక్షణ, ఆయా స్టేషన్లలో మౌలిక వసతుల పెంపు, తీర ప్రాంతాల్లో గ్రామ కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై తీర భద్రత సమీక్ష స్టీరింగ్ కమిటీ చర్చించింది. సమావేశంలో కలెక్టర్ వినయ్ చంద్, భద్రతా దళం నిఘా, కస్టమ్స్, సిఐఎస్ఎఫ్, మత్స్యశాఖ, పోర్టు తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తక్షణమే మోడీ సర్కార్ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నియంత్రించాలి, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. చెత్త వినియోగ ఛార్జీల వసూళ్లపై పెళ్లుబుగుతున్న వ్యతిరేకత, బలవంతపు వసూళ్లు మానాలని సిపిఎం డిమాండ్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయవద్దని కార్మిక నేతల డిమాండ్. శ్రీ వామన పరశురామ అవతారాలలో జగన్నాథస్వామి, దర్శించి తరించిన భక్తజనం. ప్రాణాలైనా అర్పిస్తాం, విశాఖ ఉక్కును కాపాడుకుంటాం,
శపథం చేసిన ప్లాంట్ కార్మిక సంఘ నేతలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.